ఇదిగో ఇలా మంచి పాయింట్ రైజ్ చేశాను, రైజ్ చేస్తే అంత గట్టిగా అంతగా ఈయన తొక్కేసినా కూడా ఏదో నడిస్తే చివరికి వచ్చేటప్పటికి జగన్ వద్దు మళ్ళీ ఆయనే కావాలంటే అది జనాల్లోకి నెగిటివ్ వెళ్ళింది. లేదా అప్పుడే స్టికాన్ అయి ఉంటే ఆయన కనీసం 20-30 కొట్టేవాడు. ఆయన అది ఎప్పుడైతే అన్నాడు ఓహో ఈయన ఓన్లీ జగన్ కోసమే రాజకీయం నడుపుతున్నాడు తప్పించి తెలుగుదేశానికి ఫెచ్చింగ్ రాజకీయం నడుపుతున్నాడని. ఇప్పుడు జగన్ మీద ఇన్ని ఆరోపణలు చేశారు అని కోట్లు ఇన్ని కోట్లు అన్నటువంటిది, లోకేష్ మీద కూడా అప్పుడు చేశారు. 4 రోజులు పోయాక ఏమన్నారు, ఎవరో నాతో చెప్తే అన్నాను కానీ లోకేష్ ఆధారం చూపెట్టి అన్నాడు. ఎవరో నాతో చెప్తే అన్నాను కానీ నా దగ్గర ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు జగన్ దానికి ఏంటి, సేమ్ అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఆ మాట అన్నాడా, అనలేదు. మా అక్కడైనా ఇక్కడైనా ఎవరో చెప్తే అనేదే, కాబట్టి అట్లుంది. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ రేపు చేయబోయేదల్లా ఇది మంచి కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి, జనానికి చూపించాలి. కానీ పోరాటాలు ప్రశ్నల వరకే మిగిలిపోతే ఎలాగా ఈ యాత్రలు అనేవి, మేమేం చేయబోతున్నాం. ఇప్పుడు అది ఏదో షణ్ముఖ వ్యూహం అన్నారు, పదం వినడానికి బాగానే ఉంది. అదే నేపథ్యంలో ఒక బలమైన నాయకుడు మీద పోరాటం చేయాలంటే షణ్ముఖ వ్యూహం లాంటిది ఉండాలి అనేది, అంటే ఆయన ఒప్పేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలమైన నాయకుడు అని. దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది, షణ్ముఖ వ్యూహం అనేది కూడా వ్యూహం కాదు, అది హామీలు. ఒక 7 హామీలు, ఆ హామీలు జనంలోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈయన సొంతగా పోటీ చేస్తుంటే అవి హామీలు. తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం హామీలు ఈయన నెరవేర్చాల్సిందే, కానీ ఈయన హామీలు ఏం నెరవేర్తాయి. ఈయన అయితే గీతే 500 మందికి అదొక్కటే నడిపించుకోగలుగుతాడు తన తరపున కావాలని చెప్పేసి, అంతమించి ఇంకేం చేయగలుగుతారు. ఈయన హామీలన్నీ ఆల్రెడీ ఈయన చెప్పిన గ్యాసు, వాళ్ళు గ్యాస్ ఆల్రెడీ 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు. ఈయన దాన్ని 500 ఎంతకో చెప్పినట్టున్నారు. ఈయన 7 సిలిండర్లు ఫ్రీ అన్నారు, వాళ్ళు 3 అన్నారు. ఇప్పుడు మధ్యలో మధ్య మార్గంగా అక్కడ ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ షణ్ముఖ వ్యూహంలో ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కానీ పథకాలు కానీ లేదంటే కేంద్రం నుంచి తెస్తున్న నిధులు కానీ వీళ్ళు రేట్ చేస్తుంది, అదే కదా అప్పులు తెచ్చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఆల్టర్నేటివ్స్ చూపించాలి కదా. ఎవరి దగ్గర ఉందండి ఆల్టర్నేటివ్, ఏం చూపెడతారు, అప్పు మేము తీసుకోము అప్పుడు అది కదా వ్యూహం అంటే మాత్రం కడతాను అంటే ఎవరు నమ్ముతారు, కనీసం వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. అప్పు చంద్రబాబు నాయుడు తీసుకోలేదా, ఇప్పుడు రేపు అప్పు తీసుకోమని అడుగుతావు నువ్వు, అదే అది చెప్పాలి కదా పోనీ. ఏమని చెప్తారు, అప్పు తీసుకోమని చెప్పగలుగుతారా ఎదురు.